నరేంద్ర మోడీ ప్రస్తుతం ఈజిప్టులో ఉన్నారు ఇవాళ అధ్యక్షుడితో భేటీతో పాటు పలు కార్యక్రమాలు ఉన్నాయి నిన్ననే అమెరికా పర్యటనకు విజయవంతం ఇచ్చుకున్న ప్రధాని మోడీ శనివారం మధ్యాహ్నం ఈజిప్ట్ రాజధాని కైరో చేరుకున్నారు రెండు రోజుల పాటు అక్కడ పర్యటించనున్న ఆయనకు విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని ముస్తఫా మద్బౌలి ఘనస్వాగతం పలికారు గార్డులు గౌరవ వందనం చేశారు ఈ పర్యటన ఈజిప్టుతో బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్న నమ్మకం నాకుంది అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసితో భేటీతో పాటు మరికొన్ని కార్యక్రమాలు పాల్గొనబోతున్నా నాకు స్వాగతం పలికిన ఈజిప్ట్ ప్రధాని కృతజ్ఞతలను కైరోలో దిగిన తర్వాత మోడీ ట్వీట్ చేశారు ఆయన బస్ చేసే హోటల్ దగ్గరికి భారీగా చేరుకున్న ప్రవాస భారతీయులు మోడీ మోడీ వందే మాత్రం అంటూ నినాదాలు చేశారు హోటల్ దగ్గర భారతీయ సంప్రదాయ చీర ధరించిన ఈజిప్ట్ మహిళ షోలేలోని ఏ దోస్తి హం నహీచోడే పాట పాడుతూ స్వాగతం పలికారు భారత్ ఎప్పుడూ సందర్శించని హిందీ ఎంతగా అంతగా రాని ఆ మహిళ పాడిన పాటకు మోడీ ముగ్ధుడయ్యారు కేసీ కేసీకో పతాబి నహీచెలేగా కి ఆప్ మిసర్కి బేటీ హోయా హిందూస్థాన్కే బేటీ హో మీరు ఈజిప్ట్ పుత్రిక భారతీయ పుత్రిక అనేది ఎవరు గుర్తుపట్టలేరంటూ మోడీ వ్యాఖ్యానించారు అనంతరం రెండు దేశాల మధ్య వ్యాపార ఆర్థిక అంశాలపై ప్రధాని మజ్బౌలి నేతృత్వంలో ఏర్పాటైన ఇండియా గ్రూప్తో భారత్ ప్రధాని చర్చించారు వాణిజ్యం పెట్టుబడులు పునరుత్పాదక ఇంధనం గ్రీన్ హైడ్రోజన్ ఐటీ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ ఫార్మా తదితర అంశాలపై చర్చ జరిగాయి ఆ దేశ ప్రముఖ ముఫ్తి షాహీ ఇబ్రహీం అబ్దుల్ కరీం ను మోడీ కలిశారని సామాజిక సామరస్యం తీవ్రవాదంపై పోరు వంటి అంశాలపై చర్చించారు అధ్యక్షుడు ఎల్సీసీతో మోడీ ఇవాళ భేటీ కాబోతున్నారు